హాయ్ హలో, వెల్కమ్ టు వినీల్ కార్తిక్ ఆల్ ఇన్ వన్. మన ఛానల్లో అన్ని టాపిక్స్ పైన వీడియోస్ ఉంటాయండి. అందుకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గ్రామాలలో ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన గ్రామదేవతల ఆలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో గోదావరి నది ఒడ్డున పెద్దమల్లం గ్రామ ఆడబడుచు శ్రీ మాచేనమ్మ అమ్మవారి కొలువై ఉన్న మాచేనమ్మ కట్ట దేవాలయం విశేషాల గురించి, అలాగే అక్కడ భక్తులు మొక్కులు తీర్చుకుని రకరకాల వంటలు ఏ విధంగా చేసుకుంటున్నారో చూసేద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని పెదమల్లం గ్రామం పొలిమేరల్లో గోదావరి తీరంలో ఉన్న మాచేనమ్మ కట్ట చాలా మహిమాన్వితమైన ప్రాంతంగా పేరు పొందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ మాచేనమ్మ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అమ్మవారి స్థల పురాణం ప్రకారం శ్రీ మాచేనమ్మ అమ్మవారు పెద్దమల్లం గ్రామ ఆడబడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. మాచేనమ్మ వారికి పెళ్ళిడి వచ్చాక వివాహం చేశారు. ఈమె భర్త ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర శిష్యరికం చేసేవారు. ఒకనాడు గురువుగారు కాశీయాత్రకు బయలుదేరారు. అతనితో పాటు తోడుగా అతని శిష్యులు కూడా యాత్రకు వెళ్లారు. అదే సమయంలో అమ్మవారు ఒక నెల గర్భిణీగా ఉన్నారు. కానీ ఆ విషయం భర్తకు చెప్పలేదు. సుమారు 2 సంవత్సరాల తర్వాత అమ్మవారి భర్త కాశీయాత్ర నుండి తిరిగి వచ్చారు. భర్త వచ్చే సమయానికి ఒక చిన్నారి పాపతో భర్తకు ఎదురు వెళ్లారు అమ్మవారు. అప్పుడు ఆయన ఈ పాప ఎవరు అని అడిగారు. మాచనమ్మవారు చెప్పిన మాటలు ఆమె భర్త నమ్మలేదు. దాంతో ఆయన ఆమెను అత్తవారింటి నుండి పుట్టిల్లైన పెద్దమల్లం గ్రామంలో వదిలివేయడానికి నిశ్చయించుకుని తీసుకువెళ్తుండగా మాచనమ్మవారు భర్త మనస్సును గ్రహించి భర్తను ముందు నడవమని చెప్పి ఆమె పొదలచాటుకు వెళ్ళి, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, కాబట్టి నన్ను నీలో పంచభూతాల సాక్షిగా ఐక్యం చేసుకోమని భూదేవుణ్ణి కోరుకుంది. అప్పుడు భూదేవి ఆమె ఉన్న చోట నుండే దారి ఇవ్వగా మాచేనమ్మవారు బిడ్డతో సహా భూదేవిలో ఐక్యమైపోతున్నారు. ఆమె భర్త వెనక్కి తిరిగి చూసేసరికి మాచేనమ్మవారు ఆమె పాప శిరస్సు వరకు భూగర్భంలో దిగిపోవడం చూశారు. దాంతో ఆయన వాళ్ళని ఏ విధంగా రక్షించాలో అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించాడు. అప్పుడు అమ్మవారు బిడ్డతో సహా ప్రతిమలగా మారిపోయారు. జుట్టును పట్టుకుని లాగడం వల్ల అమ్మవారి భర్త చేతిలోనికి వెంట్రుకలు వచ్చేశాయి. దాంతో ఆయన భయాందోళనకు గురై వెంట్రుకలను అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు. తర్వాత జుట్టుపడిన ప్రదేశంలో కొన్ని వృక్షాలు మొలిచాయి. ఆ వృక్షమే పేరులేని చెట్టుగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేరల్లో మాచనమ్మవారు వెలిసినారు అని చెప్పగా, గ్రామస్తులు వచ్చి అక్కడ చూసేసరికి దేదీప్యమానంగా ఉన్న శ్రీ మాచనమ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహాలు కనిపించాయి. గ్రామస్తులు ఆ విగ్రహాలను పొలిమేర నుండి గ్రామంలోనికి తీసుకొచ్చి గుడి కట్టడానికి నిర్ణయించుకొని అమ్మవారి దగ్గర మట్టిని ఎంత తీసినా అంత లోతుకు అమ్మవారు పాప శిరస్సుల వరకే కనిపించసాగారు. దాంతో అక్కడే 5 అడుగుల బావిగా ఏర్పడింది. ఇంకా చేసేది లేక గ్రామస్తులు అక్కడే గుడి నిర్మాణం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే అమ్మవారు గ్రామస్తులకు కలలో కనిపించి, నాకు ఎండ వాన పడే విధంగా గుడి నిర్మాణం చేసి తాటాకు శిఖరం ఉండాలని చెప్పారు. అందుకే ఇప్పటికీ తాటాకు శిఖరమే అమ్మవారి గుడిపైన ఉంటుంది. మనం చూసినట్లయితే అమ్మవారు చెప్పిన విధంగానే తాటాకులు మొత్తం కప్పి ఉండవు.
గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి చాలా ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. అమ్మవారి దేవాలయం చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుని తర్వాత వంటలు చేసుకుని తినడానికి ఇక్కడ వసతి గృహాలు కూడా అద్దెకు లభిస్తాయి. గోదావరి నదిలో విహారం చేయడానికి పడవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మాచానమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత మొదలవుతాయండి వంటవార్పు కార్యక్రమాలు. మాచానమ్మవారి గుడి ప్రాంతంలో భక్తుల సందడి, రకరకాల మాంసాహార వంటలు ఏ విధంగా చేసేశారో చూసేద్దాం రండి మరి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా వినీల్ కార్తీక్ ఆల్ ఇన్ వన్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ వినీల్ కార్తీక్ ఆల్ ఇన్ వన్.